మా పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి ఈ పార్టీ జాతి రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను పినిపే అనే ఒక మంత్రి గారి కోసం మాట్లాడడానికి ఇక్కడికి రావటం జరిగింది అయితే మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం కాబట్టి పెనిపే విశ్వరూప్ మీద విమర్శలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు మేము చేస్తున్న పోరాటం దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ వైసీపీ దళితుల మీద చేస్తున్న దాడులు దళితులు దళితులకు చేస్తున్న అన్యాయాల మీద నాలుగు సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటాన్ని గుర్తించిన నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు మీరు పోరాడే వేదిక మీకు సరిపోదు మీరు రాక్షసులతో పోరాడుతున్నారు కనుక మీకు నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన బలమైన తెలుగుదేశం పార్టీ మీకు వేదికగా ఉంది మీ పోరాటాన్ని మీ గళాన్ని దాని నుంచి వినిపించండి అని ఇంత గొప్ప అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నేను మాత్రమే కాదు దళిత జాతి అంతా కూడా రుణపడి ఉంటుంది నిన్న మనందరం చూసామండి పెనుపే విశ్వరూపు గారి గృహప్రవేశానికి దళిత హంతకుడైన ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబు దానికి చీఫ్ గెస్ట్ ఒకవేళ ఆ దళిత మంత్రి గారి ఇల్లుకి రిబ్బన్ కటింగ్ కూడా అనంతబాబు చేశాడేమో మరి ఎందుకంటే ఆయన చీఫ్ గెస్ట్గా పిలవటానికి కనీసం కాస్తంతైనా సిగ్గులేని వెశ్వరూప్ గారిని ఈ వేదిక మించి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజున అనంతబాబు అనే వ్యక్తి ఒక దళితుణ్ణి చంపడమే కాదు తన గర్భిణీ స్త్రీ అయిన భార్య దగ్గరికి ఆ శవాన్ని పట్టుకెళ్ళి పాడేసి మీరు ఏం చేసుకుంటారో చేయండి నేను అధికార పార్టీ ఎమ్మెల్సీనని ఆయన మొత్తం ఈ దేశంలో ఉన్న దళితులందరికీ సవాల్ విసిరితే అమలాపురం లాంటి ఒక అతిపెద్ద దళిత కాన్స్టిట్యున్సీలో రిజర్వ్డ్ కోటాలో ఎమ్మెల్యేగా నెగ్గిన పినిపే వెష్రూప్ అదే కోటాలో మంత్రిగా మారిన పిన్పే విశ్వరూప్ నువ్వు ఒక దళితుని చంపిన వాడిని నువ్వు నీ ఇంటి గృహప్రవేశానికి రిబ్బన్ కటింగ్ పిలుస్తామని తెలుసుంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు అసలు రిజర్వేషన్లే పెట్టకుండా ఉండి ఉండేవారేమో మీకు రిజర్వేషన్లు ఇచ్చి మీకు ఎమ్మెల్యే స్థానాలు కల్పించి మీకు రాజకీయంగా ఎదగడానికి బాబాసాబ్ అంబేద్కర్ గారు అవకాశం కల్పించింది ఇలాంటి దళిత హంతకుల్ని ప్రోత్సహిస్తారని కాదు మాకు అర్థం కావట్లేదండి అనంతబాబు అనే వ్యక్తి ఎవరు జక్కంపూడి రాజా కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ఒకవేళ ఎవరైనా చంపితే వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహకాలు వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహాలు ప్రమోషన్లు ఇస్తానని కానీ ఏమైనా ఇండోర్ మీటింగ్లు అనౌన్స్ చేశాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లోనూ జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిన అన్యాయాలు ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే సుధాకర్ దగ్గర డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి నిన్న మొన్న జరిగిన అచ్చన్న గారి మర్డర్ వరకు కూడా ప్రతి మడరులో ఇన్వాల్వ్ అయ్యిందో వైసీపీ నాయకులే ఎవడైతే దళితుని చంపుతాడో ఎవడైతే దళితుడికి శిరోమణనం చేస్తాడో వాడికి రెండేసి మూడేజ్ పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక శిరోమణం జరిగిందండి రామచంద్రపురంలో దానికి సంబంధించిన తోట త్రిమూర్తులు గారిని పార్టీలో మూడు పదవులు మూడు పదవులు ఇచ్చి సత్కరించాడు ఆయన అమలాపురం అనేది ఈ భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ దళితులకి అలాంటి కాన్స్టిట్యున్సీకి ఆయన్ని ఇన్ఛార్జిగా ఇచ్చాడు ఎవరిని దళితులకి శిరోమండం చేసిన త్రిమూర్తులు గారిని అది సరిపోదు అన్నట్టు ఒక ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి ఇచ్చాడు దాంతోపాటు మండపేట నియోజకవర్గ అధికార పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఆయనకు బాధ్యతలు ఇచ్చాడు రేపో మాపో మంత్రిగా కూడా ఆయన్ని తీసుకున్నా కూడా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి అలాగే సీతానగరంలో ప్రసాద్ అనే అబ్బాయిని శిరోమన్నం చేసిన జక్కంపూడు రాజాని రాజమండ్రి జిల్లాకి పార్టీ అధ్యక్షుడిని చేశాడు ఈరోజున అనంతబాబు అనే వ్యక్తి ఆయన దళితుని చంపి చంపడమే కాదు నేనే చంపానని ఒప్పుకుని జైలుకి వెళ్ళొచ్చిన వాడికి పూల హారతులు పట్టాడు హారతులు ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కేడర్ మొత్తాన్ని దానికి వినియోగించి అంటే ఇక్కడ ఆయన చాలా క్లియర్గా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒకలా భారతదేశంలో శత్రు సైన్యాన్ని ఎవరైనా చంపితే ఆ సైనికుడికి ఇక్కడ అవార్డులు ఇస్తారు అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దళితులను ఎవరైనా చంపితే దళితులను చంపిన వాళ్ళకి శిరోమణాలు చేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ గారి దృష్టిలో దళితులు ఆయనకి శత్రువులు ఆయనకి ఓటేసి గెలిపించిన మాలాంటి వాళ్ళం ఈ రోజున ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వేదికగా ఆయన మీద పోరాడే పరిస్థితికి మేము వచ్చామంటే మాకేమీ రాజకీయ కాంక్ష ఉండి ఇంత పెద్ద జగన్మోహన్ రెడ్డి ఇంత బలమైన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో మేము పోరాడడానికి రావట్లేదండి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన ప్రతి అన్యాయం ప్రతి అన్యాయమే కాదు దళితుల మీద జరిగిన దళితుల పథకాలు తీసేశారు అది అందరికీ తెలిసిందే ప్రతిరోజు మేము చెప్పేదే ఇరవై ఏడు పథకాలు రద్దు చంద్రబాబు నాయుడు గారిచ్చినవి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ ఇన్నోవాల స్కీమ్ రద్దు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అంబేద్కర్ గారి విదేశీ విద్య రద్దు ఇవన్నీ దళితులకి అంటే జనరల్గా దళిత వ్యతిరేక పార్టీ అనే ఆ పదం కూడా వైసీపీకి సరిపోదండి దళిత హంతక పార్టీ దళితుల్ని నాశనం చేయడానికి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటి పార్టీ ఈ రోజున దళితులకు మీద ఏదో మేలు చేస్తున్నామని చెప్పి చెప్పి పోతూ దళితుల కోసం మొన్న ఏదో జయహో ఎస్సీ అట నాకు ఒక చిన్న కథ మీకు చెప్తానండి మొన్నే మా జాతీయ కార్యదర్శి లోకేష్ గారు కూడా చెప్పారు జగన్నాథం గారు కథ ఒక ఇంట్లో జగన్నాథం అనే ఒక ఆయన ఉన్నాడట పక్కింట్లో చంద్రం గారు అనే ఇంకొక ఆయన ఉన్నాడట ఇద్దరు ఇద్దరు స్నేహితులు ఈ జగన్నాథం అనేవాడికి అన్ని చెడాలు వాట్లే తాగుడు గుట్కాలు మట్కాలు అన్నీ తింటూ వాడు సరిగా చదవక సరైన మార్కులు రావట్లేదని ఊర్లో అందరూ తల్లిదండ్రులకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే అందరూ చెప్పారట చంద్రం గారికి బాగా చదువుతాడైనా చంద్రం గారు బాగా చదివి ఫస్ట్ మార్కులు వస్తున్నాయి ఆయన్ని చూసి జగన్నాథ్ అని తిడుతున్నాడని జనరల్గా ఎవరన్నా అయితే ఆ మంచోడిని చూసి మనం కూడా మంచి లక్షణాలు తెచ్చుకుంటాం కానీ జగన్నాథం వంకరోడు కాబట్టి నేను ఎలాగ మంచోడుగా మారను నాకు ఎందుకంటే మంచోడుగా ఉండటం నాకు నచ్చదు సో ఆ చంద్రం మీద కూడా చెడ్డోడని మనం రోమర్ క్రియేట్ చేసేస్తే ఆయనతో పోల్చుకుంటే నేను కొంచెం మంచి అనుకుంటారని ఆ పేరెంట్స్తో చెప్పాడటండి నేను మా ఓన్లీ తాగుడు గుట్కాలు మటకాళ్ళు చేస్తున్నాను కానీ చంద్రం గారు గంజాయి కూడా తాగుతున్నారు చంద్రం గారు డ్రగ్స్ కూడా వాడుతున్నారని ఆయన మీద లేని ఆరోపణలు చేసి తల్లిదండ్రుల దగ్గర మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేశాడట ఈ జగన్నాథం కానీ చివరికి ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి చంద్రం గారు మళ్ళీ ఫస్ట్ మార్కులోనే పాస్ అయ్యాడట అప్పుడు తెలిసిందట అందరికీ వాస్తవాలు సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వెనకాతలు అన్ని అక్రమాసులు కేసులు ఉంటాయి దళితులను దాడి చేసిన కేసులు ఉంటాయి దళితులను చంపుతున్న కేసులు ఉంటాయి కానీ వాటన్నింటినీ పక్కకు పెట్టేసి ఎలాగ మేము ఎలాగ మేము ఎదవలమే దళితుల విషయంలో మేము ఎలా కూడా తప్పుడు పనులు చేస్తాం మేము అంతకులమే చంద్రబాబు నాయుడు గారు దళితులు అందరికీ మేలు చేస్తున్నారు కాబట్టి ఆయన మీద పురద చల్లేస్తే ఆయన ఎస్సీలుగా ఎవరు పుట్టాలన్నారు అనేది ఆయన మీద పురుగు చల్లేస్తే లేని మాటను క్రియేట్ చేసి లోకేష్ గారు దళితులు ఏం పీకారు ఏం పొడిచారు అనేది ఆ మాట లేని మాటలు క్రియేట్ చేసి మేమే కాదండి మాకన్నా వాళ్ళు చెడ్డోళ్ళు అనేది క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎగ్జామ్స్లో ఎలాగైతే ఆ చంద్రం గారు ఫస్ట్ మార్కులు వచ్చారో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మ్యాక్సిమం గ్రాడ్యుయేట్స్ అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారండి ఎక్కువ మంది చదువుకుంటే రిజర్వేషన్లు ఏదైనా ఉద్యోగం వస్తుందని గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మూడుకు మూడు క్లీన్ స్వీప్ చేసినప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బ్యాచ్ అందరికి కూడా కనీసం బుద్ధొచ్చి ఉండాలి ఏమంటే ఈ అనంతబాబు అనే హంతకుడు నేనే చంపానని ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన జైల్లో ఉంటే ఎవరైతే ఆ రంపచోడవారు ఎమ్మెల్యే ఉన్నారు ధనలక్ష్మి గారు జైలుకి వెళ్ళి వస్తారు కనీసం ఒకవేళ అదేమి రోమర్ కాదు చంపాడో లేదో అనే అనుమానం కూడా ఎవరికీ లేదు నేనే చంపానని నేను ఒప్పుకున్నాడు ఒప్పుకున్న కూడా కనీసం ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయటం లేదు ఆయన మీద ఆయనకి ఇంకా నాకు తెలిసి మినిస్టర్ కూడా ఇస్తాడేమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే దళితులను చంపిన వాళ్ళకి ఆయన బహుమానాలు ఇస్తాడు కాబట్టి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి ఏదైతే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కానీ తోడ త్రిమూర్తులు కానీ లేదా ఇప్పుడు నిన్న మొన్న శిరోమన్నం చేసిన జక్కంపూడి రాజా కానీ డాక్టర్ సుధాకర్ గారి హత్యలో ముఖ్య పాత్ర పోషించిన గణేష్ అనే నర్సీపట్నం ఎమ్మెల్యే కానీ వీళ్ళందరి మీద కనీసం చర్యలు తీసుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పినట్టే కదండి దళిత జాతి అందరికీ అందుకే మాలాంటూరు హార్డ్ కోర్ వైసీపీ ఒకప్పుడు అభిమానులైన మేము కూడా ఈయన ఘోరాలు ఈయన చేసే నేరాలు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద లేని దుష్ప్రచారం చేస్తున్నారు దళితులకి ఎంతో మేలు చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ చేసి దళితులకి ఆయన శత్రువుగా చూపించాలని ఇప్పటికింకా ప్రయత్నిస్తున్నారని మొన్న నారా లోకేష్ గారి మీద వేసిన అబాండం ఏదైతే ఉందో సాక్ష్యాధారాలతో పాటు మీడియా అంతా బయట పెట్టాక దళితులు అందరూ చీయను ఉమ్మేశారు ఈ వైసీపీ పార్టీ మీద ఎన్ని రోజులు ఈ అబద్ధాలు ప్రచారం చేసుకొని బతుకుతారు చంద్రబాబు నాయుడు గారిని గెలవాలంటే ఎవరి దగ్గరైనా ఉన్నది ఒకటే అండి ఆయన అనన్న మాటలు అన్నారని ప్రచారం చేసుకోవటం లేకపోతే ఆయన మీద ఏదైనా అబద్ధ ప్రచారాలు చేయడం తప్ప నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే మగోడు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా లేడు ఇక ముందు కూడా పుట్టడం ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఆయన గురించి చెప్పట్లేదండి ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నాం కాబట్టి మేము ఈ పార్టీలో జాయిన్ అయ్యామని చెప్తున్నాం మేము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాం